వెల్కమ్ టు వైఫై టీవీ విత్ హైఫై కంటెంట్. ఈ మధ్య హీరోలు హీరోయిన్లు దర్శకులు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న చందాన ఫామ్లో ఉన్నప్పుడే బిజినెస్లోకి దూకుతున్నారు. కొందరు రెండు పడవలపై కాలు పెట్టడం ఎందుకని కామ్గా ఉంటే కొందరేమో ఉత్సాహం చూపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కొడుకు కొణిదెల రామ్ చరణ్ విమాన రంగానికి చెందిన వ్యాపారంలో దూకాడు. అలాగే ఇప్పుడు తాజాగా మహేష్ బాబు మల్టీప్లెక్స్ థియేటర్స్ను ఆరంభించబోతున్నాడు. గచ్చిబౌలిలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఏషియన్ సినిమాస్తో కలిపి ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తుంది. ఏఎంబి సినిమాస్ పేరుతో గచ్చిబౌలిలో మల్టీప్లెక్స్ నిర్మించారు. అయితే అమీర్ ఖాన్ అమితాబ్ బచ్చన్ కలిసి నటించిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాతో ప్రారంభించాలనుకున్నారు మహేష్ బాబు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. అయితే త్వరలో ప్రపంచమంతా ఆతృతతో ఎదురు చూస్తున్నటువంటి శంకర్ రజనీల డిజిటల్ కలయికలో వస్తున్న సినిమా 2.0 సినిమా ఏఎంబి ప్రారంభించాలనుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ మల్టీప్లెక్స్ను గ్రాండ్గా ఓపెన్ చేస్తున్నట్టు దానికి రజనీకాంత్ ముఖ్య అతిథిగా వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. For more interesting updates, please subscribe. Please subscribe Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.